Audio Jungle. नमस्कार, आरके कम्युनिकेशन सिटी न्यूज़ में स्वागत है। రైతులకు ప్రభుత్వం 40% సబ్సిడీ మీద డ్రోన్ స్ప్రే ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయక అధికారి ఏడీఏ బొల్లి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ ద్వారా తెలియజేశారు. దీనికోసం రైతులు 5 మంది కలిసి ఒక గ్రూప్కి ఏర్పడి వాళ్ళు పేర్లు రైతు భరోసా కేంద్రంలో కానీ వ్యవసాయ అధికారి ఆఫీసులో కానీ నమోదు చేసుకోవాలని, వీళ్ళకి ఉచితంగా గుంటూరులో డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వబడుతుందని తెలియజేశారు. కాబట్టి లేబర్ సమస్యను అధిగమించాలన్నా, త్వరగా చేయాలన్నా, క్వాలిటీగా స్ప్రేయింగ్ జరగాలన్నా ఈ డ్రోన్లు అనేది చాలా మంచిది. దాన్ని వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ మీద ఇవ్వడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా 40% రైతుల మీద రైతులకు అందజేస్తూ ఉన్నారు. మండలానికి 3 యూనిట్లు చెప్పిన అలర్ట్ చేయడం జరిగింది. ఈ డ్రోన్కి పైలట్ ట్రైనింగ్ కూడా అవసరం ఉంది. అంచేత 5 రైతులు కలిపి ఒక గ్రూప్ కింద ఏర్పడాలి. ఈ 5 రైతుల్లో ఒక యంగ్స్టర్ ఎవరైనా ఉంటే, అంటే టెక్నికల్గా చదువుకున్న వాళ్ళు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అయ్యి ఉండొచ్చు, మామూలు పాలిటెక్నిక్ అయ్యి ఉండొచ్చు, ఇంజనీరింగ్ అయ్యి ఉండొచ్చు, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, అలాగే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు సర్టిఫికేట్ కంపల్సరీ, డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఉండాలి. వారికి మేము 15 రోజులు ఉచితంగా గుంటూరులో ట్రైనింగ్ ఇచ్చి ఈ కేంద్ర విమానయాన సంస్థ ద్వారా ఈ ఉచిత డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన తర్వాత వారు అంటే గ్రూప్లో సభ్యులై ఉండొచ్చు, లేదా బయట సభ్యులైనా కానీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో ఈ గ్రూప్ వారికి డ్రోన్ ఇస్తాం. సబ్సిడీ మీద ఒక డ్రోన్ ఖరీదు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంది. దాంట్లో 40% రాయితీపై డ్రోన్ ఇస్తాము. దాన్ని రైతులందరికీ కూడా ఆ మండలంలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి కానీ, మండల వ్యవసాయ అధికారికి కానీ, అలాగే ఏడీఏ గారికి కానీ తెలియజేస్తే ఇట్లే వివరాలన్నీ కూడా మీకు తెలియజేయబడతాయని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మన ప్రీతమ బుద్ధ వెంకటరామారావు, శ్రీమతి పద్మావతి దంపతుల 40వ పెళ్లి సందర్భంగా మన బీబీఆర్ కళాకేంద్రంలో మంగళవారం సాయంత్రం కేక్ కటింగ్ మరియు ట్రాక్ సింగింగ్తో కూడిన అభినందన సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పీటీ వెంకన్న, అల్ల శ్రీనివాసు, ఫైల శ్రీనివాసు, కొటవకండి నరసింహచార్యులు, కామేష్, చంద్రశేఖర్, చిన్న, మాస, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరుపుకుంటున్నారు. మరి వాళ్ళ కుమారుడు, కుమార్తె, మనుములు అంటే కళ్యాణాల్లో మహాసంకల్పలో గానం అతల వితల దురాతల మహాతల పాతాల చక్కగా మంత్ర పద్ధతిలో వారు ఆశీర్వచనం చేస్తూ బ్రహ్మే దివ్యజాలాదు ఆనందాంగరకుడు దినాన్ని గారు. కాబట్టి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆ దంపతులు బుద్ధ రామారావు గారు వివాహం కార్యక్రమం విజయవంతమైంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కేక్ హ్యాపీ బర్త్డే బుద్ధాల రామారావు గారు, సారీ హ్యాపీ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా మా తమ్ముడు కొడవడదండి వెంకట నరసింహాచార్యులు గారు ముందుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మధ్యలో ఇప్పుడు కరోనా ఉన్నప్పటికీ కూడా ఇంటి దగ్గరే ఈ కార్యక్రమాలు అంతకుముందు మేము ఎప్పుడు చేసుకోలేదు. 37 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు మేము చేసుకోలేదు. గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ రోజున సోదరులు వెంకన్న, నాడు శ్రీనివాస్, పైలు శ్రీనివాస్ ఇలా ముగ్గురు పొద్దున్న వచ్చి ఇప్పటికిప్పుడు అనుకుని ఈ సంవత్సరం కార్యక్రమం ఏమి చేద్దామని అనుకోలేదు. వాళ్ళు ఈ రోజు కూడా అలా విరామం ఉండకూడదు, మనం చేయాలని చెప్పి అప్పటికప్పుడు నాకు చెప్పడం, మధ్యాహ్నం అనుకోవడం, మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమీకరించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి నా మీద ఉన్నటువంటి ఆత్మీయ అభిమానానికి నిదర్శనం. అలాగే పెద్దలు మీరందరూ కూడా విచ్చేసి మమ్మల్ని మరి 41వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎల్లప్పుడూ కళాకారులందరికీ నేను నా జీవితకాలం అండదండలుగా ఉంటానని మరొకసారి మీకు మనం చేసుకుంటాను. మీరందరూ ఏ విషయం మీదైనా, ఏ సమస్య మీదైనా, కళాకారుల సమస్య మీద నన్ను ఎప్పుడూ కలవచ్చు, మాట్లాడవచ్చు, చర్చించవచ్చు. నా
సహాయ సహకారాలు మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మనం చేసుకుంటాం. మరి ఇంత అందంగా తీర్చిదిద్దినటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి సోదర సోదరి కళాకారులు గాయనీమణులు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారం. అలాగే మీడియా పాత్రికే మిత్రులకి అందరికీ కూడా నాకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము సుమారు 12:30-1 గంటకి అన్నయ్య పెళ్ళిరోజు ఫంక్షన్ ఇక్కడ చేయాలనుకున్నాము. ఇంత ఏదో వృత్తబత్తిగా చేయగలిగాము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. బీజేపీ ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద విధానాలను అడ్గట్టే దేశాన్ని కాపాడుకునేందుకు నినాదంతో తాడేపల్లిగూడెం పట్టణంలో 6వ రోజు సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ప్రచార భేరి యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఉద్దేశించి సిపిఎం పట్టణ కార్యదర్శి కరి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, సిపిఎం పట్టణ నాయకులు కర్రాడు రామకృష్ణ మాట్లాడుతూ దేశాన్ని కాపలాదారుగా ఉంటానని ఎన్నో మోసపూరితమైన మాటలు చెప్పి ప్రధాని మోడీ దేశాన్ని కార్పొరేటర్లకు కారు చౌకగా కట్టుబెడుతున్నారని వారు విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అదానీకి అంబానీకి కట్టుబెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలను నియంతరాయంగా రైతాంగాన్ని అడ్డుకుంటామని స్వర్ణ భారతాన్ని సాధిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేసిన దేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లిన ఘనత మోదీదేనని అని అన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన దేశ లౌకికత్వాన్ని దెబ్బతీస్తూ అట్టడుగు వర్గాల వారిపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంకు కరెడ్ల రామకృష్ణ, జవ్వాజి శ్రీను, జవ్వాజి శివ, సిద్దిరెడ్డి శేషుబాబు, చిట్టెట్టి సత్యనారాయణ, పోతు శ్రీను, అల్లం రాము, దాసిం రాము, బ్రావూరి బాబీ, ఉయ్యూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరిగి చెప్పడం జరుగుతుంది. నేను టీఎం కొని బ్రతికాను, నన్ను అధికారంలోకి తీసుకొని రండి, నేను వస్తే ఈ దేశానికి కాపలాగా ఉంటాను అని ఎన్నో మోసపూరితమైన హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ సంపదను కారు సౌకగా కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నాడు. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా అదానీ అబానీ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అలాగే నేను వస్తే ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకుంటాను, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాను, స్వర్ణ భారతాన్ని నిర్మిస్తానని చెప్పి వచ్చిన 9 సంవత్సరాల కాలంలో మన దేశ అభివృద్ధి సూచీలో అట్టడుగు స్థానానికి తీసుకెళ్లాడు. అలాంటి ఘనత నరేంద్ర మోడీదే. ఈ దేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశ లౌకికత్వాన్ని దెబ్బతీస్తూ అణగారిన వర్గాలపై దాడులు చేస్తూ లబ్ధి పొందుతూ ఉన్నాడు. అలాగే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తానని, విభజన చట్టాల హామీలు ఇస్తానని, కృష్ణపట్నం పోర్టు అలాగే కడప స్టీల్ ప్లాంట్కి నిధులు ఇస్తానని మోసపూరితమైన హామీలు చెప్పి వీటినన్నిటికీ ఎగనామం పెట్టిన వాడు నరేంద్ర మోడీ. అలాగే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ అతిపెద్ద ఉక్కు కర్మకార ఫ్యాక్టరీ 32 మంది ప్రాణత్యాగాలు చేసి నిర్మించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా అతి తక్కువ ధరలకు తన మిత్రులకు అమ్మకం పెట్టిన ఘనత ఈ నరేంద్ర మోడీదే. పెద్దల వాడే ప్రతి వస్తువు నుండి చిన్నపిల్లల వాడే పెన్నులు పెన్సిల్ వరకు కూడా ప్రతి దాన్ని జిఎస్టీ కలిపి ప్రజల మీద ఎడా పడా పన్నుల భారాలు మోపుతామన్నారు. ఇప్పటికే తన యొక్క మార్కుతో చెత్త పన్ను, ఇంటి పన్ను, ప్రతిదానికి పన్ను వేయిస్తామన్నారు. అలాంటి ఈ బీజేపీని మన దేశం నుండి తరిమి కట్టాలని, బీజేపీ కనుక మరలా అధికారంలోకి వస్తే మనం తినే కంచానికి పడుకునే మంచానికి అలాగే పీల్చే. మారంపల్లి రోడ్డు నిర్మాణం ఉప సర్పంచ్ చిట్టిబాబు తడపడగడం 1 ఏప్రిల్ 19 మారంపల్లి గ్రామానికి వచ్చే ప్రధాన రోడ్డు నిర్మాణం మే నెలాఖరులోగా చేపడతామని ఆ గ్రామ ఉప సర్పంచ్ సిరిపల్లి చిట్టిబాబు వెల్లడించారు. బుధవారం గ్రామంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇటు జగన్నాథపురం నుండి అటు 6 రోజుల నుంచి రైల్వే ట్రాక్కు వెంబడి మారంపల్లి గ్రామానికి వచ్చే ప్రధాన రహదారిని నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని ఇటీవల జరిగిన మండల పరిషత్ సర్వసభ సమావేశంలో ఆయన కోరడం జరిగింది. అలాగే గ్రామంలో నెలకొన్న విద్యుత్ ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి కురి సత్యనారాయణ సహకారంతో గ్రామంలో కొత్తగా 3 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 10 విద్యుత్ స్తంభాలు వేసే పని చేపడుతున్నారని, అలాగే రైతులు ఉత్పత్తులు తీసుకువెళ్లేందుకు వీలుగా రైల్వే ట్రాక్ వద్ద విద్యుత్ తీగలను పైకి వేయించడానికి ప్రత్యేక స్తంభాలు వేయిస్తున్నారని, అలాగే రైల్వే
గేట్ దగ్గర కూడా పైకి ఏర్పాటు చేయించి ట్రాక్టర్లో వాహనాలపై రైతులు ధాన్యం బస్తాలు తీసుకొచ్చే వీలుగా శాశ్వత సమస్యలను పరిష్కరిస్తామని చూపిస్తున్నారని ఈ నెల 22వ తేదీన గ్రామంలో జరిగే జాతర పంచాయతీ తరఫున అత్యవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గ్రామ సర్పంచ్ సరిపల్లి పద్మ ఉప సర్పంచ్ చిట్టిబాబు తెలియజేశారు. అందరికి నమస్కారం అండి. మారంపల్లి నేను, ఉప సర్పంచ్ చిట్టిబాబు అన్న పేరు. ఈ జాతర సందర్భంగా లో వోల్టేజ్ ఉంటే అది మరి ఉన్నత విద్యుత్ అధికారులకి తెలియపరిచి మాళ్ళీ సహకారంతో మినిస్టర్ గారు చెప్పడంతో ఆ సహకారంతో 3 ట్రాన్స్ఫారాలు మారుతున్నామండి. లో వోల్టేజ్ లేకుండా పోస్టులేమో 10 స్తంభాలు లేపి ఎవరికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా చేస్తున్నాం. తర్వాత రైతులు కోరిన పొంత ఎంట్రన్స్ రోడ్డు మినిస్టర్ గారి దిశలో మాకు హామీ ఇచ్చి ఉన్నారు. తొందరలోనే అవి పూర్తి చేసి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్కి 3 చెరువులు ఫుల్ చేసామండి. ఎవరికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా మా వంతు కృషి 4 ఉపయోగపడి చేస్తామండి. చెప్పాను కదా, ఎంట్రన్స్ రోడ్డు మా పొంత రోడ్డు, తర్వాత ఏమో గానందాయలం సీసీ రోడ్డు 50 మీటర్లు. ఆ 3 విషయాలు మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. ఆయన సహకారంతో తప్పనిసరిగా చేస్తానన్నారు. అది సహకారంతో అతి తొందరలోనే ఆ పనులు పూర్తి చేస్తామని నమ్మకంగా మా గ్రామ ప్రజలకే తప్పని చేసి పెడతామని చెప్పేసి మా హామీ ఇస్తాం. ప్రతి మా ఊరు ఏ గ్రామ అభివృద్ధికి పూర్వం అయినా ఇప్పుడైనా కొట్టి సత్యనారాయణ గారి సహకారంతో అనేక పూర్వం చేసాం పనులు. ఇప్పుడు కూడా ఆయన సహకారంతో ఆర్బీకే ఇక్కడ పెట్టించాం, ఓపెన్ అయిపోయిందండి. అలాగే నాడు నేడులోనేమో హై స్కూల్కి శాంక్షన్ చేయించారు, అది కూడా నిర్మాణ దశలో ఉంది. అన్నీ ఆయన సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలియపరచుకుంటున్నాను. తాడేపల్లి నియోజకవర్గ పెండవాడ మండలం మౌంజీపాడ గ్రామంలో 1983 నుండి తెలుగుదేశం పార్టీకి అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చేదని, కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 24 ఓట్ల మైనస్ వచ్చిందని, దాన్ని అధిగమిస్తూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తెస్తామని చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రమాణం చేస్తూ వినూత్నంగా చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు నెక్కలపూడి శ్రీరామ్మూర్తి, ఒలిమి యేసు, గ్రామ ఉప సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్కలపూడి రాజు, మెండ్యాల కృష్ణమూర్తి, మల్లిపూడి వెంకటేష్, బోర్గల గణేష్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం మాంజీగూడెం గ్రామం నుండి మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీకి 1983 నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గ్రామంలో మెజార్టీ రావడం జరిగింది. 2019 ఎన్నికల్లో కొద్ది స్వల్ప ఓటమిని మేము చివి చూసాం, కేవలం 24 ఓట్లు. రేపు 24 అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి తెలుగుదేశం పార్టీ మెజార్టీ తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా అందరం కూడా ప్రమాణం చేస్తున్నాం. మీ ద్వారా గెలిచిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యుల ద్వారా ఈ గ్రామానికి అత్యధికమైన నిధులు తీసుకొచ్చి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ మార్గం జీవిస్తామని తెలియజేసుకుంటూ 2019 ఎన్నికల యొక్క ఫలితాలను తిరగరాస్తామని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా గణవరం మండలం కాశీపాడు గ్రామంలో బైరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవనోపాధి విభాగం కార్యక్రమంలో నిరుద్యోగులకు టైలరింగ్ ఉపాధి శిక్షణ తరగతులు మొదటి బ్యాచ్ 30 మందికి ప్రారంభించారు. మొదటి బ్యాచ్ ఈ నెల 19 నుండి జూన్ నెల 18వ తారీఖు వరకు జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోట నాగేశ్వరరావు మాట్లాడుతూ బైరాజు ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ కోట దుర్గాభవాని, బైరాజు గ్రామ సర్పంచ్ వికాస సమితి కన్వీనర్ జంపన వెంకట నరసింహరాజు, కోఆర్డినేటర్ టి పద్మారావు, పి భానుమూర్తి, ముచ్చరామకృష్ణ రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త మొత్తం నమస్కారం.